రేయ్ ఆ రౌడ్లను మిస్సింగ్ తీసుకోలేదురా మీరు గెడ్డ కూడా తీసుకోలేదండి ఇప్పుడు ఏం చేద్దాం ముసుగులు వేసేద్దాం వస్తావా ఎక్కడికి హోటల్కి హోటల్కా గంటకి 5000 ఇస్తా ప్రామిస్ ప్రామిస్ సార్ ఈ మాడగాడు హోటల్ రూమ్ కి రమ్మంటున్నాడు గంటకి 5000 ఇస్తానంటున్నాడు నెల శాలరీ ఒకసారి వెళ్ళొచ్చేనా దేనికి రమ్మంటున్నాడు ఏమంది ఇయడానికి కంపెనీ అడుగుతున్నట్టున్నాడు వాడు రమ్మంటుంది మంది ఇయటను కాదు మరి అమ్మడి అమ్మ అందుక చెప్తాను వెళ్దామా మరి మగాళ్ళకి మీసాలు ఉండవేంటి అంటే నువ్వు మాడా టైప్ మరి ఏ టైప్ అనుకున్నా అక్కయా వచ్చిన పని చూడు ముసుకేసుకో ఏడీడు గాలికి పోయే గాలి పొట్టము ఏలికి తగలడం వంటిదే పాపలు ఎవరు నిజాం నగర్ ఎగ్జిబిషన్ పెట్టారు లేట్ చేయకుండా మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం పోస్ ఈ ఫిగర్ ఏంటి ఇంత హైట్ ఉంది మీ శారీ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు జేసీ బ్రదర్సా డీసీ బ్రదర్సా పరుచూరి బ్రదర్స్ పరుచూరి బ్రదర్స్ వెంకీ గోపి నాకు తెలియకుండా షాప్ ఇప్పుడు పెట్టారబ్బా వాళ్ళు షాప్ పెట్టలేదు కొని పెట్టారు ప్రజల వద్దకు పాలన మాట మీ సారీ ఇంకా బాగుంది బొమ్మల బ్రదర్స్ పక్కింటి చంద్ర బ్రదర్స్ కొని పెట్టారు ఓహో ఇది కూడా ప్రజల వద్ద పాలన అన్నమాట మోసం చేస్తారా సరే నేనేం ఫీల్ అవ్వను ఇంకోసారి తీసుకు దొరకను మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి చూసారండి దొంగతనాలు మానేస్తాను అంటలేదు మళ్ళీ దొరకను అంటున్నాడు అదేనండి దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతా ఉంటున్నాం కదా నువ్వు అడవిలో అన్నవేం కాదు తో చెప్పిన తర్వాత కాదండి సరే ఎలాగో అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన హెల్ప్ చేయండి మీ ఫ్యామిలీ లాగరి ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి లేదండి లోపల ఒక్కడికి బోర్ కొట్టుద్ది అందుకని ఏదన్నా ఫిగర్ చచ్చేయమంటారండి ఎవరు చెప్పేది పూర్తిగా వినరా మా కజిన్ ఒకడు ఉన్నాడు ఆయన కూడా అరెస్ట్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం వాడక్కడ ఉన్నాడు ఉండండి చూసి చెప్తాం అదిగో పుచ్చకాయ తింటున్నాడు ఆడే అమ్మడి అమ్మ ఆడా మాడా ఆడే మావాడు చూడటానికి దొంగలేడే మీరిద్దరు మరీ పీపుల్ ఎలా ఉన్నారండి పూర్వకాలంలో మా దొంగలు గల్లలుంగీలు చారల బనీళ్ళు మెల్లో ఖర్చీఫులు కట్టుకోవట్లా మీలాగే మరవేషాలు వేస్తున్నాం అంతెందుకు నిన్నటికి నిన్న నేను డాక్టర్ వేషం వేసుకొని కేర్ హాస్పిటల్ ముందు నిలబడి ఓ పేషెంట్ కు ఓపరాజ్ సర్జరీ చేయాలని పాతికి వెళ్ళాడు ఓపరాజ్ సర్జరీ అంటే ఓపెన్ గా బదాలో చేయాలని చెప్పి అమీర్పేట్ సెంటర్ లో ఆపరేషన్ టేబుల్ అరేంజ్ చేసి వస్తాయని చెప్పి డబ్బుల్లో మామూలు కదరా ఏదో మీ బ్లెస్సింగ్స్ అండి సరే ఉండు పాయింట్ కూడా వేసుకొస్తాం ఏమండి తొందరగా రండి నాకు అప్పుడే బోర్ కొడుతుంది థ్యాంక్ యూ సార్ సార్ ఆ దొంగ నా దొంగ మన జీపీఎస్ కి ఎస్కేప్ అయిపోతున్నాడు అమ్మ నా పుట్టిన అయ్యాలా ఇటు మనకే కిచకితలు పెట్టాడు అందులో పెట్రోల్ కూడా లేదు ఇందాకే కదండి ట్యాంక్ ఫుల్ చేయించాం అలాగంటే ఆగుతాడని అయినా కూడా ఆగట్లేదు పోలీస్ జీప్ కాదండి ఏ బంక్ కూడా ఫ్రీగా పోస్తాడు అనుకుని ఉంటాడు జాయినింగ్ రోజున జీప్ ఒకటే ఉంటే జాయింట్ గా మన ఉద్యోగాలు పోతాయి నిజమేనండి పైగా జీప్ ఎస్పీ గారిది కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పమంటారా జీప్ పోయిందనా పట్టుకోమని వద్దు వాడిని మనమే పట్టుకుందాం ఎలా చేసి చేసి రేస్ లో వెళ్తున్నట్టు ఎందుకండి అంత స్పీడ్ కాస్త మెల్లగా వెళ్ళండి 110 కిలోమీటర్లు కూడా ఒక స్పీడేనా నా కాలేజ్ డేస్ లో 150-160 వెళ్ళేవాడిని అది చూసి అందరూ నన్ను సూపర్ మ్యాన్ అనేవాళ్ళు వీడేవిడండి స్పైడర్ మ్యానా వాడమ్మ మొగుడై ఉంటాడు నా హెయిర్ స్టైల్ బాగుందా నా విక్కు నా విక్కు డార్లింగ్ డార్లింగ్ గుండు నాయాల పోతావు Thank you.
ఏంట్రా లాటిన్ జి షాక్ తినవా సార్ నేను షాక్ తిని మీరు మూడు సార్లు షక్ 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 మని లాటి తీసినందుకు కాదు సార్ ఈ పరుగు చూసి నా లైఫ్లో ఎన్నో చేతులు చూశాను కానీ ఈ టైప్ చేసి చూడలేదు సార్ నేను రన్నింగ్ రేస్లో స్టేట్ ఫస్ట్ రా నాకు ఈ ఉద్యోగం వచ్చింది స్పోర్ట్స్ కోటాలో ఆ ఇక్కడ కూడా చీటింగే ఆ విషయం అక్కడే లీక్ చేసి ఉంటే జీప్ స్టార్ట్ చేసేవాడిని కాదు కదా సార్ ఎనీహో మీ గ్రేట్ కార్ని ఒకసారి కళ్ళు కత్తుకుంటాను సార్ లాగి పడేసి పారిపోదామా పారిపోవడమా మీ రాకెట్ స్పీడ్ చూసినా కూడా అంత సాహసం చేయగలనా ఒకవేళ నేను పారిపోయినా మీరు నడిచి వచ్చి నన్ను పట్టుకుంటారు నాకు తెలీదా సార్ మ్యాటరు సార్ కానీ సార్ మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క తరిగిన తల పరిగెట్టారు సార్ ఈ హార్స్ పవరే నాకుంటే ఎవరికి దొరకకుండా దొంగ రేంజ్ నుంచి దావూద్ ఇబ్రహీం రేంజ్ కి ఎదిగిపోయేవాడిని సార్ సార్ మీరు హత్తవనంటే చిన్న సజెషన్ సార్ ఏంటది మీరు ఎస్ఐ జాబ్ రిజైన్ చేసేసి మా డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయిపోండి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటది ఎంత ఐడియాలు ఇచ్చామంటే లాఠీతో ఎన్కౌంటర్ చేసేస్తాను నగేష్ సార్ ఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు కనుకో ఎంతైందయ్యా ఫైనాన్స్ తో కలిపి 109000 అయిందండి నేను అడిగిది ఆటో కాదు మీటర్ మీటర్ కు 3000 సెపరేట్ అండి చార్జ్ అయ్యా ఓ చార్జ్ 24 అయిందండి 250 ఎక్స్ట్రా ఇవ్వండి 250 ఎక్స్ట్రానా లగేజ్ ఏం తక్కువ ఉందండి ఏమయ్యా ఈ లగేజ్ అంతా కలిపితే 4 కేజీలు ఉండదు ఆ కేజీలు గారు అడిగారండి ఈ టన్ కి దానికైతే మాత్రం మరి అంత కొంచెం తగ్గించుకో సరే ఓ పావలా తగ్గించుకోండి కిత్తకిత్తలా నేను ఎవరో తెలుసా బాలానగర్ ఎస్ఐని నేను ఎవరో తెలుసా భాషలో రజనీకాంత్ వా మీ ఎస్పీ గారి కీప్ తమ్ముణ్ణి సారీ మీ బ్యాక్గ్రౌండ్ తెలియక టంగ్ స్లిప్ అయ్యాను ఇదిగోండి బ్యాలెన్స్ కూడా ఉంచుకోండి ఇది మీ సర్వెంట్ క్వార్టర్ అండి కిత్తకిత్తలా నాదే ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారండి అద్దిచ్చి నువ్వు పెళ్ళంగా వస్తావని తెలుసుంటే ఏ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ రామన్ స్టూడియోలో ఫ్లోర్ అద్దెకి తీసుకునేవాడిని ఏమయ్య రాజుబాబు 10 రోజుల నుంచి కనపడట్లేదు ఎక్కడికి వెళ్ళావు బెజవాడ వెళ్ళానండి మా హౌస్ ఓనర్ గోల్కొండలా ఉంది అనకొండ ఎవరు ఈ అనకొండ అది ఏమయ్యా నువ్వేదో మంచి కుర్రాడివి అమ్మాయిలు రేప్ చేసినా చేయించుకోమని ఇల్లద్దెకి ఇస్తే లపాకీని తీసుకొస్తావా అందులో ఉదయం ఇది లపాకీ కాదు సార్ మరి నా పాలెట తుపాకీ మా ఆవిడ నీకు పెళ్లి ఎప్పుడైంది యాక్సిడెంటల్ గా 1 వీక్ బ్యాక్ అయ్యింది పోయ్ పోయ్ ఏమన్నా చేసుకున్నావా బాబు బెదిరిస్తే పోసే రమాప్రభా రాజుబాబు పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని తీసుకొచ్చాడు చూడు అమ్మాయి మెరుపు తిగల నాజుగా ఉంది చూసావా ఇన్నాళ్ళు జనాలు నిన్ను చూసి నవ్వేవారు ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నారు అందుకే నాకు ఈ పెళ్ళొద్దున బాబు నేర్చింది నమస్కారం ఎస్ఐ గారు ఎవడ్రా నువ్వు ఎస్ఐకి కానిస్టేబుల్ కి తేడా తెలీదా నీకు ఎస్ఐ అక్కడ ఉన్నాడు పా ఎస్ఐ గారు మా ఆవిడ లేచిపోయిందండి పొద్దుటేసి ఈదురు గాలిక ఈదురు గాలి కాదండి ఆడవిడ గాలిగాడితో జెండా ఎత్తేంది అయితే హ్యాపీగా పార్టీ చేసుకోక స్టేషన్ కిందకి వచ్చినట్టు మీరేమీ అదవ ఐడియాలో ఇవ్వక్కర్లేదు మేము ఆల్రెడీ పార్టీకి అరేంజ్మెంట్లు చేసుకుని ఇక్కడికి వచ్చాం రాత్రి 9 గంటలకు వచ్చాయి సార్ అది మళ్ళీ వేడి తగ్గి వెనక్కి తిరిగి వచ్చేస్తానేమో భయంగా ఉందండి అది మళ్ళీ జీవితంలో వెనక్కి రాకుండా మీరే ఏమైనా యాక్షన్ తీసుకోవాలి రియలైజ్ అయితే తిరిగి వస్తే మంచిదే కదయ్యా భలే ఓరండి అది రాకపోతే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదండి అది బాగా పాతదైపోయి బోరు కొట్టేసిందండి ఆవిడ కూడా అది అనుకుని వెళ్ళిపోయాడు ఏం చేస్తుంటావు నువ్వు ఏమీ సేనండి అందుకే ఆవిడ లేచిపోయి ఉంటది ఏమీ సేనన్నది ఉద్యోగం మరి ఎలా బతుకుతావు అదేం మాట అండి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నర్ విత్ లిక్కర్ మెయింటైన్ చేస్తున్నాం కదండి ఈ మెయింటెనెన్స్ లో పడి ఆవిడ మెయింటైన్ చేయడం మర్చిపోయి ఉంటావు అందుకే ఆవిడ జంప్ తింటాను డబ్బులు ఎలా వస్తాయని అడుగుతున్నాను ఓ పెట్రోల్ బంక్ ఉందండి ఓకే నిజంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా చేసుకోపోతే ఎలాగండి అలవాటు పట్ట పేడం కదా 4 రోజులు గ్యాప్ వస్తే తట్టుకోలేనండి అది బాబు చూసారా చేతులు ఎలా శివరంగా అయిపోతున్నాయో అయితే నీకు కమాండ్ చూపిస్తాను పద రైట్ లెగ్ రా కూర్చో మా ఆవిడ పిలుచుకొస్తా ఇంకా మీ ఆవిడేంటండి కాబోయే మా ఆవిడని చెప్పండి చాలా ఫాస్ట్ గా ఉన్నావురా రిచ్ సెటప్పే ఏ బండో ఏంట్రా పక్కోడా ఏంటి రారా అవును రా నీ అమ్మ ఎడంకాలు బూట్తో కొడతా నీ అబ్బా కుడికాలు చెప్పుతో కొడతా నేను నీ మొగుణ్ణి ఆ పోస్ట్ కి రిజైన్ చేసేస్తావు కదరా ఇప్పుడు నువ్వు అపధర్మ భర్తవి విత్డ్రా చేసుకుంటానంటే చెప్పు ఏంటండి ఏమండి అని పూజిస్తా నువ్వు ఇచ్చే తొక్కల గౌరవం గురించి నీ మొగుడుగా ఉండలేను కావాలంటే చిన్న సబ్సిడీ ఇచ్చి ఫ్రెండ్ లా ఉంటాను నీ ఇష్టం రా అదిగో మళ్ళీ రా అంటావు ఫ్రెండ్ని అలాగే పిలుస్తారా సన్నాసి ఇదిగో ఛాన్స్ దొరికింది కదా కడుపులో దాచుకున్నదంతా కక్కకో నీకోసం కుర్రాన్ని తీసుకొచ్చాను పార్టీ మంచిదేనా నేను ఏదో బ్రోకర్ పని చేస్తున్నట్టు అడుగుతావే పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను ముందే చెప్పుంటే స్మార్ట్ గా రెడీ అయ్యేదానిగా నువ్వు ఎలా తగలడ్డాడు చేసుకుంటాడులే అంత విధవని తీసుకొచ్చావా బ్రహ్మాండమైన సంబంధం హలో ఆంటీ
ఆంటీ కాదు అమ్మాయి హే బాబాయ్ అమ్మాయా ఫిగర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి నమస్కారం అండి నీ అబ్బా పెళ్ళికొడుకు ఎన్ని నమస్కారం పెడతావేంటి ఓహో అయితే నమస్కారం క్యాన్సిల్ హా పిల్లలా ఉంది పులిసి బలిసిన దెబ్బరొట్లాగా మంచి మందంగా చిచి అందంగా ఉన్నారు ఏంటి చూడటానికి బాగా ఫ్రెష్గా ఉన్నారు ఈయన పెద్దగా టచ్ చేసినట్లేదు రే నా మ్యాటర్లు ఏలట్టుకో నువ్వేదన్నా అడగాలంటే అడుక్కో మీ పేరేంటి మిస్సెస్ రాజుబాబు పెళ్లి చూపుల్లో మగుడు పేరు చెప్తా లేవమ్మా చీ సౌ సౌందర్య ఆహా మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి ఇష్టం లేని పెళ్లి మీకా నాకు తనకు నిన్నంటే చాలా ఇష్టం పడిచేస్తుంది మగుడు కోసం ప్రాణాలు నిమ్మన్నేస్తుంది రేపు పెళ్ళాక నాకు కూడా సేమ్ కంఫర్ట్స్ ఉంటాయండి ఆ విషయంలో లోటు ఉండదు థాంక్స్ దేనికి కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్నందుకు నేను నిన్న బాగా అర్థం చేసుకున్నాను నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నాకు పెళ్లి చూపులు పెట్టి మీ ఇద్దరు మాట్లాడుకుంటారేంటి పెళ్లి చూపులు నాకా నీకు సారీ నీకు వంట వచ్చా సైజ్ చూసి తిండమే వచ్చు అనుకున్నావా వంట ఉండిందంటే పళ్ళు కూడా కడగక్కర్లేదు కుక్కల నాకేస్తా అయ్యి బాబోయ్ అంత గ్రేట్ కుక్క అయితే అమ్మాయి నాకు హద్దు పద్దు లేకుండా బేబచ్చంగా నచ్చింది అంతే అయితే లేట్ ఎందుకు ముహూర్తాలు పెట్టించేద్దాం మళ్ళీ ముహూర్తం పెళ్లి ఎందుకండి ఆల్రెడీ మెల్లో తాలింది కదా అది నాదే అనుకుని కంటిన్యూ అయిపోతాను కావాలంటే దానికి ముహూర్తం పెట్టించుకోండి దేనికి సోబరానికి ఓకే హలో మాజీపతి కాస్త ఆగు ఆయన నాకు నచ్చాలి వీడికి ఎంత తక్కువ స్మార్ట్ గా ఒరియా హీరోలా ఉన్నాడు అలా అనుకునే నీ విషయంలో మోసపోయాను మరోసారి తొందరపడలేను ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి తెలుసుకో తప్పులేదు మీకు మొగుడి లక్షణాలు ఉన్నాయా అయ్యేంటి పెళ్ళం లావుగా ఉందని కాపురం చేయకుండా బీసుకుపోవడం మనం ఎన్న పెద్ద స్లిమ్ ఏటి బయటికి తీసుకెళ్తే నలుగురు నవ్వుతారని ఏడవడం బుర్రకాయ హెత్తను నిన్ను ప్రేమగా చూసుకోవాలి కోరికలన్నీ తీర్చాలి కష్టపెట్టకూడదు నెత్తినట్టేసుకుంటా మళ్ళీ లావవు మీరు కొంచెం పక్కెళ్తారా మీ ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలి అదేం కుదరదు నా ముందు మాట్లాడు పర్సనల్ అని చెప్తున్నారుగా వెళ్ళండి చూసుకోవాలంటే తీసుకోండి ఏంటిది పురుగుల మందా థమ్స్ అప్ ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ పాలు తెస్తారు మీకు పాలు అంటే ఇష్టం లేదట్టగా అత్తయ్య గారు చెప్పారు ఓ అప్పుడే నా ఇష్టాయిష్టాలు గురించి తెలుసేసుకున్నా అన్నమాట మీ అర్ధాంగిగా అది నా దర్భం కదండి నువ్వు అర్ధాంగివి కాదు ముప్పావాంగివి మీరు సగం రాత్రి కాడ నిద్ర లేచేదని తింటారటగా జంతికలు కూడా తెచ్చాను దీనికన్నా ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది ఏంటది రా చెప్తాను అబ్బా అప్పుడే అంత తొందరా కాసేపు వెయిట్ చేయండి నువ్వు తొందరపడి మూడ్లోకి వెళ్ళకు నీ పట్టుకుంది అందుకు కాదు మరి నీ లావుతుంటే నువ్వు కదలటం లేదు ఓ పంచి నువ్వే నా చేపెట్టుకుని అద్దం ముందు తీసుకెళ్ళు చెప్తాను పదండి చూడు బూటీ పిల్ల కర్రలా నేను డ్రమ్ములా నువ్వు మన కాంబినేషన్ ఎలా ఇచ్చిందో చూడు కర్రలా ఉంటేనే దాంతో డ్రమ్ము మీద వాయిస్ ఎంత సౌండ్ వస్తుందో తెలుసా కర్మ కర్మ నా పిల్లని త్రిషాలను శ్రేయాలను ఉండాలనుకున్నాను అట్లీస్ట్ ఐశ్వర్యరాయన అడ్జస్ట్ అవుదాం అనుకున్నా కానీ కల్పనారాయలో నువ్వు దొరికావు అదేంటండి కల్పనారాయ మాత్రం ఆడది కాదా ఆమెకు మాత్రం మనసు ఉండదా ఉంటుంది అటువంటప్పుడు ఏ ఐరన్ లెక్ శాస్త్రం అద్నాన్ సామిను చేసుకోవాలి చూడు మా వాళ్ళు కాలా వల్ల పడి చస్తానని బెదిరిస్తే నేను పెళ్లి చేసుకున్నాను నిన్ను ఇష్టపడి కాదు పెళ్లి ఇష్టం లేదు సరే శోభనం కూడా ఇష్టం లేదా అస్సలు లేదు ఈ రోజు నుంచి నీకు నాకు ఏ క్రమ సంబంధం లేదు మన గది బయటే భార్య భర్తలు అయితే మన శోభనం అవుట్డోర్ కి షిఫ్ట్ చేయమంటారా శోభనం శోభనం దుబ్బేస్తున్నావు అంత మహోచిపోయి ఉన్నావా నా బాధంతా మీ గురించేనండి మిమ్మల్ని సుఖపెట్టడం నా బాధ్యత నేను సుఖంగా ఉండాలంటే నువ్వు వెళ్ళే సోఫాలో పడుకో నేను పరిపంది పడుకుంటా మీ ఇష్టమే నా ఇష్టం వద్దులే ఆగు ఇంతలోనే మనసు మార్చుకున్నారా ఇద్దరం కలిసి అక్కడ పడుకుందామా కిత్తకిత్తలొద్దు నువ్వు ఆ సోఫాలో పడుకుంటే అనవసరంగా దాని కాలు ఇరుగుతాయి ఇక్కడ పడుకో నేను అక్కడ పడుకుంటాను ఇక్కడ కష్టం అండి మీరు పరుపు మీదనే పడుకోండి నేను బయటికి వెళ్ళి వేరే గదిలో పడుకుంటాను వద్దు నువ్వు ఆ పని చేస్తే బయట నిజంగా కరెంట్ లేదనుకుంటారు నువ్వు ఎక్కడ పడుకో మీ ఇష్టమే నా ఇష్టం మాట్లాడితే మీ ఇష్టమే నా ఇష్టం అంటున్నావు ఏంటమ్మా వినయంగా ఉంటే మా ఆవిడ చాలా మంచిది అనవసరంగా నేనే తను కష్టపడతానని జాలిపడిపోయి కమిట్ అయిపోతానన్నా మీరు నా మెళ్ళో మూడు ముళ్ళు వేసినప్పుడే కమిట్ అయిపోయారండి మరదే కితకితలంటే మూడు ముళ్ళు వేస్తే ముగుడైపోతానని నీకు కూడా తెలియకుండా రెండు ముళ్ళు వేస్తా మీ వాళ్ళు కూడా చూసుకోలేదు మీరు ఒక్క ముడేస్తే చాలు వంద ముళ్ళు వేసినట్టే
నైట్ శుభరాత్రి బ్యాడ్ నైట్ కాలరాత్రి అదేంటండి డ్యూటీ దిగ్నలు ఆడే డ్రైవర్లు అలా ఉన్నారు రాత్రంతా నిద్రపోలేదా సింహం బోన్లో స్లీపింగా నువ్వు అర్ధరాత్రి ఏ బాత్రూమ్కి వెళ్తూ మీద పడతావని తెల్లారి జంతుకులు తింటూ మేలు కూర్చున్నాను మట్టి బొర్రలకి ఇలాంటి మెగా ఐడియాలు అర్థం అవ్వు ఇప్పుడు లోరుపించి ఇదిగో తలుపు గనక సిగ్గుపడు అలాగే సౌందర్య వెళ్ళి తలకి స్నానం చేసిరా అమ్మా నేను టిఫిన్ రెడీ చేస్తాను ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇలా చేశాను ఈ రాలింగి రాజు బబ్బియే ఏం చేసిన ఒక మీనింగ్ రీజనింగ్ ఉంటుంది నువ్వెళ్ళు అది సరేనయ్యా ఇదిగో పద తెలుగు సినిమాల్లో శోభనాల సీన్లు చూసిన తెలివితేటలు నీవి కొన్ని వేల మందికి ప్రాక్టికల్ గా శోభనాలు జరిపించిన ఎక్స్పీరియన్స్ నాది ఈ ట్రిక్కులన్నీ నా దగ్గర పనిచేయవు ముందు ఆ పచ్చిమం కట్టుకుని రెడీ అవ్వు దీనికి దాని బిడాకులు ఇచ్చి మన దారిమని పోదామా మా అన్నం కాదు నువ్వు నీ పెళ్ళం పోవాలి ఎక్కడికి హనీమూన్ కి హనీమూనా దాన్ తీసుకున్నా ఛీ హనీమూన్ కి వెళ్లాల్సింది భార్య భర్తలే అలా అయితే అమ్మని నాన్నని వెళ్ళమని చెప్పు దగ్గుద్ది మీ ఇద్దరే వెళ్ళండి అయితే టెర్రరిస్ట్ వాళ్ళు ఉంటారు దాని కాశ్మీర్ వెళ్ళమను నీ ఊటీ వెళ్తా వెద్ద వేషాలు వేయకుండా రెడీ అవ్వు కార్ రెడీగా ఉంది అమ్ముడు ఎక్కు ఎక్కమ్మా అలా దిక్కులు చూస్తావే కార్ ఎక్కు దారిలో దే కూల్ డ్రింక్ అడిగితే 2 లీటర్లు తమసప్ బాటిల్ కొని డబ్బులు చిరంజీవి గారిని అడగనా డబ్బులు కావాలని అడవచ్చుగా ఇదిగో ఈ 100 తీసుకొని దర్జాగా ఖర్చు పెట్టుకో ఎక్కువైపోతాయేమో డబ్బులు మిగిలితే వచ్చేటప్పుడు 4 యూకలిప్టస్ ఆయిల్ బాటిల్స్ తీసుకురా దగ్గు రంపలకు బాగా పనిచేస్తుంది కర్మ బాబు ఇదిగో ఈ డబ్బు ఉంచు మీకేంటి జామాయిలు కావాలా జామాయిలు వద్దు పామాయిలు వద్దు తొందరగా నా చేతుల్లో ఒక గుమ్మడి పండంటే మనవాణ్ణి పెట్టు చాలు నిన్నంత పోలీసుడిని అయితే మాత్రం ఆపనుకోవడం చూస్తారా అబెబ్బే ఇది నీ ఖర్చులకు బాబు తాజ్ రెసిడెన్సీలో సూట్ బుక్ చేశా మరి ప్యాంట్ ఎక్కడ బుక్ చేశారు అల్లుడు గారు భలే గితగితలు పెడతారు హోటల్కి మీరేం పే చేయక్కర్లేదు కార్తో పాటు మీతో డ్రైవర్ కూడా ఉంటాడు అమ్మయ్య ముగ్గురు ఒకే రూమ్ లో ఉండొచ్చు నాకు సేఫ్టీగా ఉంటుంది అబ్బే నేను మీ రూమ్ లో ఉండను బాబు సెపరేట్ రూమ్ తీసుకుని ఉంటాను బై ద బై నా పేరు నానా పాటేకర్ చూడ్డానికి తెలుగులా ఉన్నావు మరాఠీ పేరేంటి అసలు పేరు ఆర్యన్ రాజేష్ మా అమ్మ చనిపోతా చెవిలో తన సీక్రెట్ చెప్పింది అందుకే ఆత్మహత్యం చేసుకోకుండా నానా పటేకర్ అని పెట్టేసుకున్నాను సర్లే మీరు బయలుదేరండి బాబు అక్కడ ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి అవన్నీ చూసుకోవడానికి నేను ఉన్నాను కదండి నువ్వు ఎక్కడికి హనీమూన్ కి హనీమూన్ వాళ్ళకి నీకు నేను కూడా లేకపోతే గురువు గారికి ఏం తోసదండి గురువు గారికి తోసాకి చూడుంది నీ తోసపోతే డ్యూటీలు చేరి 4 రైడింగ్లు చేసుకో 4 రోజుల నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను నా నుంచి ఎలా తప్పించుకోలేనా కాదు ఆ బండదాని నీ కంటగట్టి మీ పెద్దవాళ్ళని చాలా ద్రోహం చేశారు నాతో ఇంకా ఏ సంబంధం పెట్టుకో నీకు కూడా ఆ విషయం టూ మచ్ అర్థమైపోయింది మా దరిద్రులకి అర్థం లేదు అందుకే అంటారు ఎత్ర నార్యస్తు పూజంతే రమంతా తత్ర దేవత అని అంటే ఏమో నాకు తెలియదు ఏదో బాధలో అనేసాను నీకు నిజంగా నీ భార్యతో కలిసి ఉండడం ఇష్టం లేదా 150% ఇష్టం లేదు కావాలంటే మా తాత మీద ఒట్టు ఆయన బతుకున్నాడా పాతికేళ్ళ క్రితమే పోయాడు మరి ఆయన మీద ఒట్టేస్తావే పోయాడని బతుకున్న వాళ్ళ మీదవే అయితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు ఆయన నీకేమవుతాడు నాకేమవడు అభిషేక్ బచ్చన్ నాన్న జయ బచ్చన్ మొగుడు నాకు ఫేవరెట్ హీరో అవుతాడు మరి ఆయన మీద వేస్తావే బతుకున్నాడని ఆ బొండ ఉంటే నాకు నిజంగా ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం నేనంటే అంత ఇష్టమా ప్రాణం పసివాడు ప్రాణం పాపేనా ప్రాణం గుండెల మీద చేయస్ చెప్పు
నా గుండెల మీద కాదు నీ గుండెల మీద నిన్ను చూస్తుంటే నాకెందుకో కసి తీరా హెల్ప్ చేయాలనిపిస్తుంది ఏ టైప్ లో నీకు వండి పెట్టి తిండి పెట్టి గుండీలు పెట్టి కాపురం చేసి పెట్టి డాడీని చేసి పెట్టాలని అదే కస్మిదుండు వెంటనే మనం పెళ్లి చేసుకుందాం మొదటి పెళ్ళం బస్కొండ గారు రెండో పెళ్లి చేసుకుంటే 8 ఏళ్ళు అడతదే రేయ్ నీ కామన్ సెన్స్ ఉందా ఇద్దరు లవర్స్ మనసు ఇప్పుడు న్యూడ్ గా మాట్లాడుకుంటే పక్కన నిలబడి వింటావా మీ పక్కన నేను లేనండి నా పక్క వచ్చి మీరే మాట్లాడుకుంటున్నారు ఏదో న్యూస్ సెన్స్ ఇందాక నుంచి ఎల్లకి సత్తనా సారీ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ప్రారంభ మనం వెళ్ళిపోయి మాట్లాడుకుందాం మీ డ్రైవర్ చెప్పింది కరెక్టే రెండో పెళ్లి చేసుకుంటే 7 ఏళ్ళు పడుతుంది నేను ఎస్ఐని అయితే చట్టాన్ని కాపాడవలసింది పోయి అతిక్రమిస్తావని ఇంకో 4 ఏళ్ళు ఎక్స్ట్రా వేయొచ్చు ఓ ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందా సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దన్నారు గానీ సెకండ్ సెటప్ పెట్టొద్దన్నలేదుగా అంటే నన్ను కీప్ లో ఉంచుకుంటావా ఈ మాటలు అంత డార్క్ మీనింగ్ ఉందా నా ఉద్దేశం అది కాదు అఫీషియల్ గా అది నా పెళ్ళమైనా అన్అఫీషియల్ గా నువ్వే నా అసలు పెళ్ళానివి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఇవన్నీ వద్దు కానీ ఓ పని చేయి ఏంటి నీ పెళ్ళాంకి విడాకులు ఇద్దరు గాని అందే ఉంది కానీ కారణాలు కావాలి పెళ్ళైంది కదండి సరిపోదా వేరే కారణాలు కూడా ఉంటే బాగుంటుంది ఎందుకంటే సంసారం అనే రథానికి భార్యాభర్తలు రెండు నాలుగు జీవించారు ఆ సారీ లెక్కల్లో కాస్త వీక్ కాస్త ఎంటలేండి కిలోమీటర్ ఉంది వీక్ అదే రెండు చక్రాలు లాంటి వాళ్ళు రైట్ కానీ నేను సైకిల్ చక్రం అయితే అది ట్రాక్టర్ చక్రం ఆ రీజన్ చెప్పండి పెళ్ళి అయ్యాక లావ్ అయిందా లావ్ అయ్యాకే పెళ్ళి అయింది మరి పెళ్లి చూపుల్లోనో తాళి కట్టేటప్పుడు చూడలేదా అని క్వశ్చన్ వేస్తారు చూడలేదని మీరు ఆన్సర్ చెప్పేయండి లావ్ ఒప్పుకోదు లావుగా ఉందని ఈయన ఒప్పుకోవటం లేదు నువ్వు ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటా ఆ లావు కాదు మరి ఎల్ఏడబ్ల్యూ లా ఎలాగోలో ఒప్పించండి మీ ఆవిడ పెద్ద సాడిస్ట్ కాదండి బాబు చాలా మంచి ఆవిడ నేను చెప్తుంది వాళ్ళ ఆవిడ గురించి నేను చెప్పేది వాళ్ళ ఆవిడ గురించి సర్లే భయ్యా కాసేపు సాడిస్ట్ అనుకోండి మిమ్మల్ని పడగదిలో చిత్రహింసలు పెట్టి ఆనందిస్తుంది ప్యాంట్ ఇప్పితే అన్ని వాతలే మీకండి కాదయ్యా నీకు నాకు లేవుగా అవసరం అయితే అట్ల కాడుతూ 4 పెడదాంలేండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మీ చేత లంగా జాకెట్ కట్టించి బెడ్రూమ్ లో క్లబ్ డాన్స్ చేయిస్తుంది అది కిటికీలోంచి నువ్వు చూసినట్టుగా సాక్ష్యం చెప్పాలి ఈ పాపంలో నాకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తున్నారా మీరు ఎలాంటి ఎదవైడి ఏదో టేసి నాకు విడాకులు ఇప్పిస్తే తిరుపతి వెంకటేశ్వరం కొట్టి మీకు రెండు కొబ్బరికలు కొట్టి నైవేద్యం పెడతా అంటే ఏంటి ఫీజు ఎవరా భలేవారే ఇదిగోండి అందాకే అడ్వాన్స్ ఉంచండి ఇదేంటి 400 ఆయన 4 ఎక్కడ ఉన్నాయండి 3 లాయర్ గారు లెక్కల్లో వీకెండ్ మోసం చేద్దాం అనుకుంటున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఎలా చేయకూడదండి ఆ ఎలా ఇచ్చాను నేను ఇస్తాను పక్కండి 2 3 4 5 ఈ 6 వేలు ఉంటాయి ఇది బాగుంది ఇదిగో ఈ కాగితాలు పట్టుకెళ్ళి ఆవిడతో సంతకాలు చేయించురండి సంతకం చేస్తుందంటావా అది ఎడం చేత ఆవిడ సంతకం కూడా మీరే పెట్టేయండి 4-3 సంతకం చేస్తే కనీసం 3 ఏళ్ళు జైలు శిక్ష పడతాయి రేయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తావండి మీరు వస్తారని వెయిట్ చేస్తా మీరు ఏదో మాట్లాడుకుంటుంటే వింటున్నావు మరి నాకు శివుడు లేదు కదండి వెనకుండా ఉండడానికి నీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అయితే మీరు పని చేయండి ఇవి విడాకుల పేపర్లు అని చెప్పకుండా ఏ ఎల్ఏసీ పేపర్లో అని చెప్పి సంతకం పెట్టించేయండి అంత కళ్ళు మూసుకు పెట్టేటాక అమ్మాయి గారు బిఏ కాదు ఎంబీఏ